రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీపా మీద కూర్చోలా అయ్యో బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడివేడిగా వేసిస్తా అగో ఆ మురికి చిత్తూర వేస్తావా కడుక్కొని వేసిస్తా సాబ్దే ఆ వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి పుట్టాలి సార్ బైట్ బై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి ఎవడా బటానిలమ్మి మా సుబ్బుగాడా యా ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయను ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా ఆడి నా కూతుర్ని ఏం పోషిస్తాడండి వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలి పకిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను నమ్మను ఓ ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటున్నావు అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటి ఏమైనా అడిగావా ఏం చేసి సంపాదించేవంది కాదు ఎంత సంపాదించేవాని ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి ఏమైంది ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు కూర్చోమంటావా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటుందా అల్లుణ్ణి చేసుకోవడానికి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బావుంది తప్ప జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చినా చేసుకోని తెగే చెప్పేసింది నువ్వు రాలుడు నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడానికండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా అయ్ బాబాయ్ అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేతేసి పాలు పితుకుతానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి పనులు అన్ని చేస్తానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ట్రాక్టర్ తోలుతానండి ఫైన్ నెక్స్ట్ కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళు బాతులు ఉండవు అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పని అయినా చేస్తానండి ఇది పట్టుకో వెరీ గుడ్ ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అన్నమాట నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం విమానం ఎందుకంటే డబ్బులు పోక నడిచిపోతాండి నడిచెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోర్ట్ నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యు రియల్లీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ బ్రదర్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్ అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చనిపోయాడట అయ్యో పాపం ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్పడు బెదరు ఒక ఆడది పరాయమగారితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ చేతులెత్తి దండం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే గొప్ప ఉండనుకుంటారు నీలా అర్థం చేసుకుని దొరకటం తన అదృష్టం ఇంతకీ అమ్మాయి ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈ లోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే
ఆ కంటైనర్ ఇవాళే పంపండి. ఆ ఓకే ఓకే. రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు. ఏమయ్యా పెద్ద మనిషి, నేను ఏ పాపం చేశాను? ఆ రోజున చంపించాలనుకున్నా. ఉద్యోగం ఇవ్వటం ఇష్టం లేకపోతే లేదు పరా అని చెప్పొచ్చుగా. ఈ విషయం మా ఎగరికి చెప్తే నా ఫ్రెండ్ ఇటు వింటాడు అని గుండె పగిలేస్తారు తెలుసా? నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే. అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను. నాకు చిన్న దెబ్బ తగిలితేనే గిలగిలాడిపోతాం మా అయ్యగారు. ఆయన నన్ను చంపమంటారా? నేను చెప్పేది నిజం, లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి? నీ ఆస్తి ఏమైనా నాకు కలిసి వస్తుందనా? నన్ను ఎందుకు చంపమంటారు? వాడి కూతుర్ని ప్రేమించినందుకు. ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నారుగా, డబ్బు సంపాదించి రారా అన్నారుగా. ఇదేమన్నా పాతాళ భైరవ సినిమానా? తోటరాముడు రాజకుమారిని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి. చూడు జరిగిందేదో జరిగింది, నీకింకా నౌకలున్నాయి కాబట్టి బతికి బయటపడ్డావు. మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు. నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు, కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు. అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా? ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్ళిచ్చారా? అందుకే చంపేమనుంటారు. నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేసుంటారు, నమ్మించేసుంటారు. ఎలా ఉంది బ్రదర్? అమ్మాయి నీకోసం పెట్టినట్టుంది బ్రదర్. నాకు దక్కుతుందంటావా? దేవుడే మిమ్మల్ని కలుపుతాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను. నిజంగా నువ్వు పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తా. మీ పెళ్ళి అయితే నా పెళ్ళి అవ్వదు. అదేంటి? అదే, మీకు పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అవుతుంటున్నా. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను. ముందు మీ పెళ్ళి అయిపోయినా ఉండే. అయితే పద కోరమావిడు వెళ్దాం. బ్రదర్ నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది. మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే, ఎవరన్నా గుర్తుపెట్టచ్చు. గుర్తుపడితే ఏంటి? ఇక్కడ రోడ్ తీసుకొచ్చి చెప్పేస్తాడు అనుకోవచ్చు. అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో, అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను. ఓకే అచ్చు. ఈ అబ్బాయి బోలక్ సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్. ధన్నాలయ్య గారు. అరే మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే. అవడానికి పంజాబ్ వాడి అయినా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి. అలాగా ఏం చేస్తుంటారు అక్కడ? రాజమండ్రి ఇన్నిస్పేటల మీద టైర్ లేపారు అండి. అంటే ఈ టైర్ మీద మీరేనా? ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్క? ఈ వారంలో ఏడోసారి బొక్కడం. చూడు బెదరు, టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా, మేకెల్ టైర్ గుచ్చుకున్నా, బొక్క టైర్కే, లోపల ఏదో మేకు ఉండదు చూడు. అయ్య బాబాయ్, మా దేవుళ్ళ బలే చేపారండి. నార్మల్, ఇప్పుడు వాడుకోవడం ఎందుకు? వెళ్ళి నాలుగు బొండాలు తీసుకురా. చాలా ఇంకా రెండు తీనా. ఇంకో నాలుగు తీరా, మిగిలితే మనం తాగొచ్చు. అలానే పైన తాగేసేనరా? అవును రే, అక్కడి నుంచి అడిగితే ఇక్కడ కనపడదు కదరా. సెల్లెందుకండి అశోకాపతనా? అదేంటి అలాగంట? నీకు ఇన్కమ్ ఫ్రీ, నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ, అందుకని చేశా. సర్లే, ప్రతి ఒక్కడికి సెల్ అంటే సీప్ అయిపోయింది. రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్ని కానీ నన్ను కాదు. నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని. అందుకే కొన్నాళ్ళు ఇక్కడుండి తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఇంత జరిగా కూడా నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చావంటే చిన్నవాడివేనా? నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. ఇదిగోండి. ఓ సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడలేని కూడా అన్న ఉన్నాడు కదండి, సెల్ ఫోన్ లేని వాడు లేడండి. అన్న నడిచొస్తే ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉండడు. నాకు కాపేసినగా ఏమన్నా అట్టుకొచ్చేస్తున్నాడు. ఎర్ర సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా, మళ్ళీ ఇక్కడికి ఎవడకో సొట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్కు లబ్బని బాబాయ్. అబ్బా బాబాయ్యని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు, ఆ పిలిపిన అన్నాళ్ళైందో. వెళ్ళి పని చూసుకో. వెళ్తా పెద్ద, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు ఒకటి సరదాకి సంవత్సరాడితే సాకలదకు ఒక్కటి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి తోలు తీరిపోతాం. పుట్టు వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ, దీనికి ఎలా పాలా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. బావున్నా బాబు? బావున్నానండి. కూర్చోండి. అలా కూర్చోండి. మా అమ్మగారు, అమ్మగారు కథ పెద్దరు
Yes, you are right. అవును. ఏమైంది బాబు తలకు అంత కట్టు కట్టారు? ఇది కట్టు కదా మామగారు. చిక్కులోలం కదా మా పడిగట్టు. అలాగా ఏమీ అనుకోకు బాబు పొరపాటు పడ్డాను. పర్లేదండి. మీకు అలవాటగా సిక్కులు అబ్బాయినా తెలుగు ఎంచక్క మాట్లాడుతున్నాడు. మా నాన్న పంజాబీ అండి, మా అమ్మ తెలుగు ఆవిడండి. నాకు అర్థమైపోయింది మ్యాటర్. మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యుంటారు, మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు. చెన్నార్మై పెద్దవాగుడు నువ్వును. హాయ్. అది అమ్మాయి గారి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు. యు ఆర్ 100% రైట్. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా? ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని. కంగారు పడకండి, మిమ్మల్ని కాదు, ఈ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు. అంటే అరబ్ షేక్ల ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి, వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని. నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంకుల్ని అడిగితే వచ్చిండమన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అబ్బే ఏం లేదు. అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమేనమాట? ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ ఏంటి బ్రదర్ ఆనందం చెప్తా, కొంచెం పక్క జరుగు, దూరం కాదు దగ్గర. ఓకే ఇంకొంచెం. ఓకే బాగుంది, అలాగే ఉండండి, స్టడీ రప్పయ్యే. ఆహా మీ జంట సూపర్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడు అనిపిస్తుంది. బ్రదరు నాకు తెలియక అడుగుతాను, ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు? అది రాధ వేరే అతన్ని ప్రేమించింది. తను ఇంకా అతన్ని మర్చిపోలేదు. మర్చిపోలే నేను మారుస్తాను కదా బ్రదరు, నువ్వు డోంట్ హర్రీ. ఒరే అన్నారా, తడికలు సరిచోది చెల్ల స్పందించడం లేదరా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి. ఏంటి బాల బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఎటెంపి వెళ్ళిందండి. గారపడానికి తెలిసేవారు పంప్ సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఎటెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదా. ఓ నీయవ లేనిపోయిన రోడ్లు పెట్టావు కదరా, పద చూసా పదం. ఏంట్రా బాబురా కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్లకి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్ము వచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ అంటూ కూడా వచ్చేస్తుంది, కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి విశ్వాసం వెనకాల ఉంటానమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు? ఇది బొమ్మ కాదు, నా ప్రాణం. ఏంటి దీని స్పెషల్? ఇటపండి, దేంతో చేశారు? ఓడి మట్టి బొమ్మ కోసం అంత ఫీల్ అయిపోతారు ఏంటంటే. ఓ అర్థమైంది, ఇది చచ్చిపోయిన మిల్లు ఎవరు ఇచ్చింటాడు కదూ, ఇంకా ఎన్నాలండి వాడు మర్చిపోకుండా ఉంటారు చచ్చే వరకు. ఇంత పెద్దంటి అమ్మాయి అండి, పాలేరుని ప్రేమిష్టం, పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా? మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్, అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు. పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ వదవ. గెస్ట్ వీ గెస్ట్ లా ఉండు, నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా? ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు. ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు,
ఇప్పుడు బాధపెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలనే. అదేంటి? కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి, కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. ఇదిగో శాస్త్రి, ఆ బిందెలు బాబు అత్తరు సైడ్ ఇచ్చేయి. పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి, ఆ మాటిని అడి సైడ్ ఇచ్చే. ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు, ఏ దారికి అడ్డంగా వచ్చో పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మాత్తన్నా. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే భగవద్గీత. కాదు నీళ్ళకేత, అసలు నీళ్ళకున్న ఇలా వేంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. చెంబట్టుకుని నువ్వు గోదావరి కట్టుకెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే. నీ సమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తాయి నీళ్లు కావాలి, దాహం వేస్తాయి నీళ్లు కావాలి, వండం తినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు సత్తున్నాయి. అటువంటి నీళ్ళని బోడి నీళ్ళు అంటావా? నాయను నాకు మోర్చొచ్చేలా ఉంది. మోర్చొత్తే నీ ముఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూసావా? అంటే తోలు తీరిందే బాగా వస్తుంది. వస్తుంది, మొదలు పెట్టండి. ఇదిగో బాబు, ఈ ఏరియాలో ది బెస్ట్ అనిపించుకున్న ముగ్గురు అమ్మాయిల ఫోటోలు. వీళ్ళలో ఎవరినొచ్చారో చెబితే వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసేస్తాను. రాధగారు, ఈ ముగ్గురులో నేను ఎవరిని చేసుకుంటే బాగుంటుందో కాస్త సెలెక్ట్ చేయరా? నేనా? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది అంటారు కదండి. అవునమ్మా, నీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది, చూసి సెలెక్ట్ చేయి ప్లీజ్. ఇలా ఉండి మంచి అమ్మాయిని సెలెక్ట్ చేయండి. ఈ అమ్మాయి బాగానే ఉంది. ఏది? ఈ అమ్మాయి బాగుందండి. దిబ్బ ముక్కు డప్ప చెవులు పిల్లి కళ్ళు, కనుముకి తీరు మీలా ఉండాలి. పోనీ ఈ అమ్మాయి. పర్లేదు చూడు బెదరు. ఈ పిల్లకి చిన్న ప్రాబ్లం ఉంది బాబు. హెల్త్ ప్రాబ్లమా? కాదు, లవ్ ప్రాబ్లం. వయసు పిలిచిందని పక్కింటి కుర్రాడిని వలచింది. తీరా పెళ్లి చేసుకుందాం రా అనేసరికి సారీ నాకు పెళ్ళయింది అని ఆ కుర్రాడు హ్యాండిక్ చెల్లిపోయాడు. ఇందులో అమ్మాయి తప్పే ఉంది? ప్రేమించిన వాడు మోసం చేస్తే జీవితాంతం తోడు లేకుండా ఒంటరిగా బతకాలా? అది కాదు బెదరు, రేపు నేను చేసుకున్నా కూడా ఆ అబ్బాయిని తలుచుకుంటూ ఉంటది కదా. అలా ఏం ఉండదు. ఆ మాటకు వస్తే కాలేజ్ డేస్ లో నేను కూడా అమ్మాయిని ప్రేమించాను. కొన్నాళ్ళు కలిసి తిరిగాక పేరెంట్స్ ఒప్పుకోలేదని మరో పెళ్లి చేసుకుంది. 4 రోజులు బాధపడ్డాను, తర్వాత మర్చిపోయాను. అంతెందుకు, ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రాధగారిని చూడగానే ప్రేమించాను, ఆవిడ ఒప్పుకోలేదు. అడ్జస్ట్ అయ్యి మరో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోలే. ఏమో నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు చెప్పండి రాధగారు, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పంటారా? ఏమీ తప్పలేదు. అలాగైతే మీరే మావాడిని చేసుకోవచ్చు కదండి. ఏంటి బెదరు, రాధగారు ఊమంటే నీకు ఓకేనా? అంతకంటే అదృష్టం ఏముంటుంది? మళ్ళీ బాధపడేలా చేశాం. లేదు, ఆలోచించేలా చేశాం. అయ్యో ఏంటండి ఇది? మా బెదర్ని పెళ్లి చేసుకోండి. అన్ని నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు మా బెదరు. నిజంగా మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అదేం లేదు. అంటే మీరు మా బెదర్ని పెళ్లి చేసుకుంటారా? మా వాడు చాలా మంచివాడు అండి, చదువు ఉంది, అందం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నింటికి మించి మీరంటే ఇష్టం ఉంది. మీ ప్రియుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడో అంతకు వేరెట్లు మా బ్రదర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు మీ తుట్టు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి.